యాంకర్ ఝాన్సీ అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు ఇమె కేవలం యాంకరింగ్ లోనే కాకుండా చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది ఇక ఈ మధ్య కాలంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన దసరా సినిమాలో కూడా కీర్తి సురేష్ తల్లిగా నటించిన సంగతి మనకు తెలిసిందే అయితే యాంకర్ ఝాన్సీ ఒక బిడ్డ పుట్టాక తన భర్తకు విడాకులు ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు అయితే యాంకర్ ఝాన్సీ భర్త జోగి నాయుడు అందరికీ సుపరిచితమే ఈయన పేరు చెబితే చాలా మందికి తెలియదు కానీ ఫోటో చూస్తే ఇట్టే గుర్తుపడతారు ఝాన్సీ జోగి నాయుడు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి జరగక ముందే తొమ్మిది సంవత్సరాలు కలిసి ఉన్న ఈ జంట పెళ్లయ్యాక కనీసం ఒక్క సంవత్సరం కూడా ఉండలేకపోయారు దాంతో ఒక పాప పుట్టాక జోగి నాయుడు యాంకర్ ఝాన్సీ ఇద్దరూ విడాకులు తీసుకున్నారట కానీ ఆ విడాకుల టైంలో ఝాన్సీకి పాప పుట్టింది ఇక ఆ పాపను జోగి నాయుడు అసలు వదులుకోలేకపోయాడట కానీ కోర్టు మాత్రం ఆ పాప చిన్నప్పుడు తల్లి దగ్గర పెద్దయ్యాక తండ్రి దగ్గర ఉండాలని చెప్పారట అలాగే వారానికి ఒకసారి ఆ పాపని తండ్రి చూసుకోవటానికి అవకాశం ఇచ్చారట అలా కూతుర్ని చూసుకోవటానికి ఝాన్సీ భర్త జోగి నాయుడు వారానికొకసారి గంటపాటు తన కూతుర్ని చూసుకోవటానికి వెళ్లేవాడట అలా ప్రతివారం తన కూతురు ధన్యాన్ని చూసుకోవటానికి జోగినాయుడు వెళ్లేవాడట కానీ ఆ టైంలో ఇంకొక అరగంట ఇంకొక పావు గంట అంటూ తన కూతుర్ని చూడటానికి టైం అడిగేవారట జోగి నాయుడు కానీ వాళ్లు మాత్రం పాపని గంట అవటంతోనే తీసుకెళ్లేవారట అంతేకాకుండా తన కూతుర్ని చూడటానికి జోగి నాయుడు తన స్కూల్కి వాళ్లుండే వీధికి వెళ్లేవారట ఈ విషయం తెలుసుకున్న ఝాన్సీ కుటుంబం ఇబ్బందిగా ఫీల్ అవటంతో అప్పటి నుండి ధన్యాన్ని చూడటానికి వెళ్లటం మానేశారట ఆ తర్వాత జోగి నాయుడు పరిస్థితి చూసి ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేశారట ఇక పెళ్లయ్యాక జోగి ఇద్దరు ఇద్దరు పుట్టారు దాంతో ఝాన్సీకి తనకి పుట్టిన పెద్ద కూతురు ధన్యాన్ని తన రెండో భార్యకి పుట్టిన బిడ్డలలో చూసుకుని తన బాధ తీర్చుకుంటున్నారట జోగి ఇక తన కూతురు ధన్యాన్ని మర్చిపోవటానికి జోగి నాయుడు తొమ్మిది సంవత్సరాలు ఏడ్చాడట